మరి పిల్లలకి కూడా భోజనం ఏ విధంగా పెట్టాలి? ఇంతకుముందు మంత్రిగా మేము కూడా చేసాం, ఒక ఎవరో డైరెక్టర్ లేదా కమిషనర్ ఫైల్ పంపిస్తాడు మధ్యాహ్న భోజనానికి సంబంధించి, ఒక గుడ్డు, ఒక సాంబారు, లేదా ఒక 50 గ్రాముల బియ్యం. ఆ బియ్యం ఎట్లా ఉండాలనేది మంత్రికి తెలియదు, ఆ గుడ్డు ఎక్కడి నుంచి కొంటున్నారో మంత్రికి తెలియదు, లేకపోతే ఎటువంటి క్వాలిటీ వాడుతున్నారో మంత్రికి తెలియదు. ఏదో పేపర్లో పెడితే అడావుడిగా వెళ్ళిపోయి అక్కడ ఒక అధికారిని తీసుకెళ్ళి హెడ్మాస్టర్నో టీచర్నో సస్పెండ్ చేసి మా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసి గొప్పలు చెప్పుకునే వాళ్ళు. నేను కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన పిల్లలకి పౌష్టికాహారం కావాలి, మన పిల్లలు మంచి భోజనం ఇవ్వాలి, చదువుతో పాటు భోజనం కూడా ఉండాలని ఆయనే స్వయంగా పేపర్ తీసుకుని, పేపర్ పెన్ను తీసుకుని సోమవారం ఏం పెట్టాలి, పులిహోర పెట్టాలా, మంగళవారం ఏం పెట్టాలి, గుడ్డు కూర పెట్టాలా, బుధవారం ఏం పెట్టాలి అని చెప్పేసి ఆయనే స్వయంగా రాశాడంటే ఏ విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మీ అందరికీ సహనీయ మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తీరు ఈ దేశంలో ఎవరు కూడా చేయటం లేదని చెప్పేసి మీ అందరికీ సహనీయ మనం చేస్తాను. కేవలం ఇంత మంచి పరిపాలన చూడలేక ఎన్నికల్లో మనం చూసాం రాజకీయ నాయకులు హామీ అంటే నీటి బుడగల లాంటివని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కేవలం ఎన్ని అధికారంలో వచ్చిన 6-7 నెలల్లో 80% పూర్తి చేసిన మహానాయకుడు ఎవడనున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు ప్రతిపక్షానికి కానీ ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఏరి చూపించి నువ్వు చెప్పింది చేయలేదనేది చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన అబ్బకు కూడా లేదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పనికిరాని ఒక విషయాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీ అంతా కూడా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎస్, మేము చేసాం, అమరావతిని 3 రాజధానులు చేయాలని ఆలోచన చేసాం, దాంట్లో మంచి చెట్ల గురించి ఆలోచించండి. అంతేగాని అమరావతిని తప్పిస్తానికి లేదని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నావు, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు రైతులు 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 అని చెప్పేసి, చాలా గౌరవం ఉంది మాకు రైతుల మీద, రైతులు త్యాగం చేశారు, వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిద్దాం. కానీ రైతులే కాదు సుమా, అక్కడ సైకిల్ రిపేర్ చేసుకునే ఒక మైనార్టీ సోదరుడు కూడా త్యాగం చేశాడు, అక్కడ అవకాశాలు కోల్పోయి గొర్రెలు కాసుకునే ఒక గొర్రెలు కాపరు కూడా అక్కడ అవకాశాలు కోల్పోయాడు, త్యాగం చేశాడు ఆ రాజధాని కోసం. ఒక చేపలు పట్టుకునే చెరువుల్లో చేపలు పట్టుకునే ఒక మత్స్యకారుడు కూడా నష్టపోయాడు అమరావతి కోసం. కేవలం రైతులు మాత్రమే కాదు సుమా, ఆఖరికి చిన్న కార్మికులతో సహా వ్యవసాయ కార్మికులు కానివ్వండి, కౌలు రైతులు కానివ్వండి, చిన్న చిన్న రిపేర్లు చేసుకునే మైనార్టీ సోదరులు కానివ్వండి, అందరూ నష్టపోయారు. కానీ తప్పని పరిస్థితుల్లో నువ్వు చేసిన ఒక తప్పుడు నిర్ణయం మూలంగా, నీకు అవకాశం వస్తే నువ్వు స్వార్థంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాల మూలంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పని పరిస్థితి ఇది ఎదురయ్యిందని చెప్పేసి మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తాను. నేను ఈరోజు మీకు తెలుసు రాష్ట్రానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకసారి మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటాం లక్ష్మీనిధి గారు, మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఈ విధంగా రైతు భరోసా ఒక 6,700 కోట్లు, ఒక మరి అమ్మఒడి ఒక 5,000 కోట్లు, మరి పెన్షన్లు ఒక 4,000 కోట్లు, అదేవిధంగా రజకులకి, మరి టైలర్లకి, మరి ఆటో వాళ్ళకి, నాయి బ్రాహ్మణులకి, మన చేనేత కార్మికులకి ఒక 2-3 వేల కోట్లు ఎందుకు ఇచ్చుకుంటూ పోతున్నాడు? అసలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, చంద్రబాబు నాయుడు మన చేతిలో ఒక చెప్ప పెట్టాడు కదా, ఆ ఒక 2-3 ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అని ఆలోచన చేస్తున్నాం. అయినా కూడా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ముందుకెళ్తా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పుని నెత్తి మీద పెట్టిన చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి, సెంటర్లోకి వచ్చి ఏ విధంగా అమరావతిని 100 కోట్లు పెట్టి నిర్మాణం చేయగలరు ఒకసారి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు చెప్తున్నాడు 10 కోట్లు అవుతుంది ఎకరం, 10,000 ఎకరాలు ఇచ్చాను నేను, దాదాపు 100,000 కోట్లు అవుతుంది, 10,000 10 ఎకరాలది, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటున్నాడు. ఆయన ప్రభుత్వానికి 100,000 కోట్లు అవుతుందని కాదు సుమా, ఏదో ఒక సామెత ఉంది, రాక్షసుడి ప్రాణం 7 సముద్రాల అవతల చిలకలో ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రాణం అమరావతిలో ఉంది. ఎందుకు ఆ 10 కోట్లు అయితే 100,000 కోట్లు ప్రభుత్వం